భీభత్సపు మట్టె మళ్ళ నరసింహ నరహరి భార్గవ. సాక్షాత్తు ఋషిముని వద్దనే సన్యాసాన్ని స్వీకరించిన ఆదివన శఠకోపయతి అహోబుల మఠ స్థాపనాచార్యుడు తరతమ భావం పాటించక సకల ప్రాణికోటికి వైష్ణవాన్ని అనుగ్రహించిన శిష్య సులభుడతడు. అజ్ఞానాంధకారంలో మునిగిన జీవులకు జ్ఞానజ్యోతిని ప్రసాదించి భవసాగరం దాటడానికి తానొక నావలా నిలిచిన ఈ దొరముని అన్నమాచార్యునికి పరమాచార్యుడు. చూడుడిందరికే సులభుడు, చూడుడిందరికే సులభుడు, చూడుడిందరికే సులభుడు. హరితోడు నీడయగు దొరమునితడు, చూడుడిందరికే సులభుడు, హరితోడు నీడయగు దొరమునితడు, చూడుడిందరికే సులభుడు. కైవల్యమునకు కనకపు తాపల త్రోవై శ్రుతులకు తుది పదమై, కైవల్యమునకు కనకపు తాపల త్రోవై శ్రుతులకు తుది పదమై, పావనమొక రూపంబై విరజకు నావై భువియున్నాడిది ఇతడు, చూడుడిందరికి సులభుడు. కరుణానిధి రంగపతికి కాంచి వరుణకు వేంకటగిరిపతికి, కరుణానిధి రంగపతికి కాంచి వరుణకు వేంకటగిరిపతికి, నిరతిన గోబల మృగేశరికి తత్పరుడగు షఠ గోపముని ఇతడు, చూడుడిందరికే సులభుడు, హరితోడు నీడయగు దొరముని ఇతడు, చూడుడిందరికే సులభుడు. సాక్షాత్తు ఋషిముని వద్దనే సన్యాసాన్ని స్వీకరించిన ఆదివన శఠకోపయతి అహోబుల మఠ స్థాపనాచార్యుడు తరతమ భావం పాటించక సకల ప్రాణికోటికి వైష్ణవాన్ని అనుగ్రహించిన శిష్య సులభుడతడు. అజ్ఞానాంధకారంలో మునిగిన జీవులకు జ్ఞానజ్యోతిని ప్రసాదించి భవసాగరం దాటడానికి తానొక నావలా నిలిచిన ఈ దొరముని అన్నమాచార్యునికి పరమాచార్యుడు. చూడుడిందరికే సులభుడు, చూడుడిందరికే సులభుడు, చూడుడిందరికే సులభుడు. హరితోడు నీడయగు దొరముని ఇతడు, చూడుడిందరికే సులభుడు, హరితోడు నీడయగు దొరముని ఇతడు, చూడుడిందరికే సులభుడు. కైవల్యమునకు కనకపు తాపల త్రోవై శ్రుతులకు తుది పదమై, కైవల్యమునకు కనకపు తాపల త్రోవై శ్రుతులకు తుది పదమై, పావనమొక రూపంబై విరజకు నావై భువియున్నాడిది ఇతడు, చూడుడిందరికి సులభుడు.
కరుణానిధి రంగపతికి కాంచీ వరుణకు వేంకటగిరిపతికి కరుణానిధి రంగపతికి కాంచీ వరుణకు వేంకటగిరిపతికి నిరతిన హోబల మృగేశరికి తత్పరుడగు షఠ గోపముని ఇతడు చూడుడిందరికి సులభుడు హరితోడు నీడయగు దొరముని ఇతడు చూడుడిందరికి సులభుడు. సాక్షాత్తు ఋషిముని వద్దనే సన్యాసాన్ని స్వీకరించిన ఆదివన శఠకోపయతి అహోబుల మఠ స్థాపనాచార్యుడు తరతమ భావం పాటించక సకల ప్రాణికోటికి వైష్ణవాన్ని అనుగ్రహించిన శిష్య సులభుడతడు. అజ్ఞానాంధకారంలో మునిగిన జీవులకు జ్ఞానజ్యోతిని ప్రసాదించి భవసాగరం దాటడానికి తానొక నావలా నిలిచిన ఈ దొరముని అన్నమాచార్యునికి పరమాచార్యుడు. చూడుడిందరికి సులభుడు చూడుడిందరికి సులభుడు చూడుడిందరికి సులభుడు హరితోడు నీడయగు దొరముని ఇతడు చూడుడిందరికి సులభుడు హరితోడు నీడయగు దొరముని ఇతడు చూడుడిందరికి సులభుడు. కైవల్యమునకు కనకపు తాపల త్రోవై. మనం చాలా మంది స్వామీజీల్ని మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని చూసాం. ఇంత సౌమ్యంగా ఇంత సాధికారికంగా చాలా లౌకిక విషయాలకు దూరంగా వీరు మసులుకోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. గత 15 రోజుల నుంచి మన ఛానల్ తరఫున స్వామివారి ప్రోగ్రామ్ని అంతా కూడా కవరేజ్ చేసే అదృష్టం వారు రాజుగారి ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. ఇలా మనం కూడా కర్తవ్య నిర్వహణలో ఎక్కడ పొల్లుపోకుండా స్వామివారి విజయయాత్రని మనం కూడా ప్రజలకి ఆసేతు హిమాచలం చూపిస్తూ వచ్చాం. ఇవాళ మన అనుగ్రహం బాగుండి స్వామివారు ఈ యొక్క ఛానల్కి రావటం మనందరికీ విశేషంగా ఇవాళ శుభదినం. రెండవది, ఈ యొక్క ఛానల్ నుంచి అహోబిల లక్ష్మీ నరసింహస్వామివారి గొప్పతనం, స్వామివారి విశిష్టతను కూడా ప్రపంచానికి పరిచయం చేసే భాగ్యం కూడా రాజుగారి ద్వారా స్వామీజీ మాకు ఇస్తారని ఆశిస్తున్నాం. ఇలా ప్రతిరోజు కృతయుగం నుంచి ఆ యొక్క అహోబిల క్షేత్రాన్ని నేను ఇటీవల 4 సార్లు దర్శించడం జరిగింది. స్వాతి నక్షత్రం రోజున నవనారసింహుల్ని నేను దగ్గరుండి దర్శించుకోవడం జరిగింది. ప్రతి మనిషి గ్రహ పీడిత ద్వారా ఎవరైతే ఉంటారో వారు ఈ భూలోకంలో ఒక్క అహోబిల క్షేత్ర నవనారసింహుల్ని సృజించినట్లయితే ఆ యొక్క గ్రహపీడలు తొలుగుతాయని నేను దీనికి ప్రత్యక్ష సాక్షి. గత 5 నెలల్లో 4 స్వామివారి నక్షత్రానికి విశాఖ స్వాతి నక్షత్రానికి నేను వెళ్ళడం జరిగింది. ఆ యొక్క విశేష మహిమేమో ఆ యొక్క గరుడాద్రి మీద స్వామివారు ఉన్నారక్కడ. మేము ఈ ఛానల్ని కూడా త్వరలో గరుడ టీవీగా పేరు మార్చుకొని ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామివారిని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క పెరుమాళ్ళని స్వామివారు అనుగ్రహిస్తే మేము నిత్యయాత్రకి తీసుకువెళ్ళి అన్ని దేశాల్లో కూడా పెరుమాళ్ళని కాలు పెట్టే విధంగా మేము స్వామివారి ఆశీస్సులుంటే చేయగలుగుతామని సవినయంగా మనస్కరించుకుంటూ స్వామివారు మాకు ఏదైనా ఉపదేశం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తాం. శైల మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీంద్రసింహం శరణం ప్రపద్యే.
यस्याभवद्भक्तजनार्तिगन्धो पितृत्वमन्येषु विचारितोर्णं स्तम्भे अवतारस्थम् अनन्यलभ्यं लक्ष्मीन्द्रसिंहं शरणं प्रपद्ये। నాకు తెలుగు గట్టిగా రాలేదు, తమిళే చెప్తా తెలుగు. இந்த அகோபிலமானது 620 வருஷத்துக்கு முன்னே பகவான் நேரே லக்ஷ்மீந்திர சிம்மனே ஒரு சுவாமி மேல்கோட்டையில் கொடுத்துருக்கிற சீனிவாசாச்சாரியருக்கு நேராக பிரத்யட்சமாக அகோபிலம் வர சொல்லி அங்கே தானே சந்நியாசம் கொடுத்து அவருடைய கையில் லக்ஷ்மீந்திர சிம்மன் மாலோல நரசிம்மன் பேர். அவர் ஆவிர்வாவம் ஆகி அன்னையிலேருந்து கிராமம் கிராமமாக ஒவ்வொரு இடத்துக்காக போய் அங்கே இருக்கக்கூடிய ஜனங்களுக்கெல்லாம் அனுகிரகம் பண்ணி அவளுடைய அனுகிரகத்துக்கு இவா பெருமாளுடைய அனுகிரகத்தினால வா எல்லா க்ஷேமங்களையும் அடைய வேணும்னு சொல்லி அதுலேருந்து பண்ணிட்டுருக்கோம். அதில் நாம் 46வது பீடாதிபதிகளாக இருக்கோம். இங்கே பெருமாளுடைய விசேஷம் என்னன்னு கேட்டால் மாலோலம் அது மாலோலம் மூல மூல மூலமூர்த்தி இவர் கிருஷ்ணன். இவர் உற்சவமூர்த்தி. இவர் உற்சவமூர்த்தி என்னன்னு கேட்டால் நாம் கூட்டம்னா நம்ம இடத்த தேடி வந்து நமக்கு அனுகிரகம் பண்ணுவார். அந்த மாதிரி இருக்கக்கூடிய பெருமாளானவர் இன்றைக்கி நம்ம இடத்துக்கு வந்திருக்கார். நாம் இந்த கருடா டிவி இந்த ஆந்திர பிரதேசங்களில் தெலுங்கானா தேசத்தில் நாம் சஞ்சாரம் பண்ணுறது எல்லாத்தையும் அப்பப்போ அப்பப்போ போட்டு எல்லாருக்கும் தெரிய முடியா பண்ணியிருக்கார். உலகத்தில் வந்து எதுலேயுமே பக்தி இல்லாத போனால் எம்பர் எதையும் அடைய முடியாது. ஏதோ ஒரு விஷயத்தில் ஒரு நம்பிக்கை இருக்கணும், அந்த நம்பிக்கை தான் நம்ம இது பண்ணோம். அதில் இருக்கக்கூடியதில் பகவத்பக்தி இருந்து அந்த நம்பிக்கை நல்லபடியாக இருந்தால் எதையுமே சாதிக்க முடியாது இல்லை. அந்த மாதிரி இருக்கக்கூடிய நாம் இந்த மாதிரி வந்து சிறந்த சோம சொல்லிகிட்டுருக்கோம். அதை எல்லாரும் அனுசரித்து பகவானுடைய சேவித்து பகவத்பக்தியினால் எல்லா வித க்ஷேமங்களையும் அடைய முடியுமாக நாம் அவனுடைய திருப்படியில் பிரார்த்தனை பண்ணுவோம். இதையே வெங்கடாமா இந்த பையன் தெலுங்கில் அதை இது டிரான்ஸ்லேஷன் பண்ணுவார். ரங்கநாதயதி சேகரமாஸ்ரயாமஹ ஸ்ரீமதே ஸ்ரீவன்ஷடகோபஸ்ரீ ரங்கநாதயதீந்திர மகாதேஷிகாய நமஹ. சுதினமேதத்து ஈ யொக்க பாக்யநகரம்லோ கருடா சானல் அனே ஒக்க சானல்னு பிராரம்பிஞ்சி ஆ பிராரம்பானிக்கு అస్మదాచార్యులైనటువంటి శ్రీవన్ షటగోపశ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు సాక్షాత్తు అహోబిల లక్ష్మీనృసింహస్వామిచే సన్యాసాశ్రమాన్ని పొందినటువంటి ఆదివన్ షటగోప యతీంద్ర మహాదేశికన్ స్వామివారి యొక్క దివ్య పరంపరలో 46వ పీఠాధిపతిగా మూర్ధాభిషిక్తులై ఈనాడు తమ దిగ్విజయయాత్రలో భాగంగా ఆంధ్రదేశంలో తెలంగాణ రాష్ట్రాలలోనూ సంచరిస్తూ ఈ భాగ్యనగరంలో ఈ ఛానల్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఇది అత్యంత సుదినం. స్వామివారు ఇంతసేపు కూడా తమిళ భాషలో చెప్పిన విషయాన్ని స్వామివారి యొక్క అభిమతం ఏమిటంటే అహోబల క్షేత్రం సామాన్యమైన క్షేత్రం కాదు. యుగ యుగాలయందు అనేక మంది దేవతలు ఋషులు రాజులు ప్రార్థించిన క్షేత్రం అహోబల క్షేత్రం. ఆ అహోబిల నరసింహస్వామిని ప్రతి ఒక్కరూ ఆరాధించాలని, ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆరాధించడం ద్వారా అన్ని విధమైనటువంటి క్షేమాన్ని పొందుతారు అన్నది స్వామివారి యొక్క అభిమతం. శ్రీ స్వామివారు సాయిస్తూ తమ యొక్క ఈ ఆంధ్రదేశ విజయయాత్రలో కూడా భాగంగా ఈనాడు ఈ స్టూడియోకు రావడం అత్యంత ఆనందదాయకమైనది వారు చెప్పారు. అహోబిల లక్ష్మీనృసింహస్వామిని ఆరాధిస్తూ వారు గ్రామే గ్రామే చ గత్వా పదచరణయోహో మాం గృహీత్వా అని ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా వాడవాడలా వెళ్ళి జనులందరికీ కూడా సమాశ్రయ భరణ్యాసలను అనుగ్రహించి మోక్ష మార్గాన్ని ఉపదేశిస్తూ వస్తూ ఉన్నారు. వృద్ధ సన్యాసి కనుమరుగైపోతారు. ఎవరు ఈ వృద్ధ సన్యాసి అని తెలుసుకునేంతలోపు అయోమయంలో నిలుచున్న ఆ బాలుడి అందు అశరీరిగా సాక్షాత్ నరసింహస్వామే ఆ వృద్ధ సన్యాసి రూపంలో వచ్చింది నేనే కాబట్టి నీ చేతు నీవు జనులందరికీ మోక్ష మార్గాన్ని ఉపదేశించవలసి ఉన్నది అని స్వామివారు చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఉపదేశించగలనని చెయ్యి చాచి నిలబడినప్పుడు వారి స్వహస్తములతో వారి శ్రీహస్తములలో ఆవిర్భవించిన ఉత్సవమూర్తి మాలోల నరసింహస్వామి. ఆ స్వామివారిని ఇప్పటికీ అహోబిలమఠ పీఠాధిపతులు ఆరాధిస్తూ వస్తున్నారు. ఈ చరిత్ర అంతా సుమారు 617 సంవత్సరాలకు క్రితం జరిగింది అహోబిల క్షేత్రంలో. అంత గొప్ప క్షేత్రం,
ఈ ప్రపంచంలో ఎవరైనా అటవ్యాం నారసింహశ్చ ఈ అరణ్య జీవయాత్రను అమృతమయంగా చేసి మనందరికీ కూడా స్వాంతను చేకూర్చే దైవం అహోబిల నృసింహస్వామి. అహోబిల క్షేత్రంలోనే నృసింహస్వామి ఆవిర్భావం చేయడం జరిగింది. ఆ నృసింహస్వామిని ప్రహ్లాదుడి కోసమే నృసింహస్వామి అహోబిల క్షేత్రంలో అవతరించారు. ప్రహ్లాదుడు ప్రహ్లాద కవచం నృసింహ కవచం పేరుతో నృసింహస్వామిని ఆరాధించారు. అనంతరం శివుడు మంత్రరాజ పదస్తోత్రంతో త్రేతాయుగంలో రామచంద్రుల వారు పంచామృత స్తోత్రంతో అహోబిలం నారసింహం గత్వా రామ ప్రతాపవాన్ నమస్కృత్వా శ్రీనృసింహం హస్తౌషీ కమలాపతిం అన్నట్లు పంచామృత స్తోత్రంతో ఆరాధించారు. అనంతరం ద్వాపరయుగంలో పంచపాండవులు, కలియుగంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు కూడా ఆరాధించడం జరిగింది. శ్రీ వెంకటేశయన వివాహకాలే సంపూజితం సమస్త విధోపచారై అన్నట్లు తన వివాహకాలంలో వేదంలో చెప్పినట్టు భవసః భక్షణశీల అన్నట్లు ఆ వివాహకాలంలో చేసినటువంటి అన్ని విధమైన భక్ష్యాలను స్వీకరించి ఆ యొక్క అహోబిల క్షేత్రంలో నృసింహస్వామిని వెంకటేశ్వర స్వామి వారు ఆరాధించారు. నృసింహస్వామిని ఆరాధిస్తే శ్రీమంతుడు అవుతారు అని చెప్పడానికి ప్రత్యక్ష ప్రమాణం వెంకటేశ్వర స్వామి. అందుకే నారసింహ వపు శ్రీమాన్ అనే సహస్రనామంలో వాక్యం నృసింహస్వామిని ఆరాధించాడు కాబట్టి తిరుమల వెంకటేశ్వర స్వామి శ్రీమంతుడిగా ఇప్పుడు నేటికి నిలకొని ఉన్నారు. అటువంటి అహోబిల క్షేత్రాన్ని శంకర భగవత్పాదుల వారు దర్శించి కరావలంబ స్తోత్రాన్ని రచించడం జరిగింది. చేయూత నిమ్ము అని కరావలంబం అంటే నాకు నీ చేయిని అందించు అని ప్రార్థించారు భగవంతుణ్ణి. ఎవరెవరైతే ఈ సంసారంలో కష్టాలను అనుభవిస్తారో వారందరికీ కూడా చేయూతనిచ్చి పైకి ఉద్దీపజేసే దైవం అహోబిల నృసింహస్వామి. అట్లా శంకర భగవత్పాదుల వారు కరావలంబ స్తోత్రాన్ని రచించడం జరిగింది. భగవద్ రామానుజులు శ్రీభాష్యాన్ని అహోబిల నృసింహస్వామిని ఆరాధించిన తరువాతనే రచించడం జరిగింది. మధ్వాచార్యుల వారికి ఆ పరంపరలో కూడా వారికి నృసింహస్వామి ప్రధాన దైవం. ఇట్లా త్రిమతాచార్యులకు ప్రధానమైన క్షేత్రం అహోబిల క్షేత్రం. అందులో విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త అయినటువంటి భగవద్ రామానుజుల వారు ఆ క్షేత్రం ఆ భగవద్ రామానుజ సంప్రదాయానికి చెందినటువంటి క్షేత్రం. భగవద్ రామానుజుల వారి తరువాత ఒక యతిస్థానంలో సింహాసనాధిపతిగా ఉంటూ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన ఒకే ఒక్క యతి ఆదివన్ షఠగోప యతీంద్ర మహాదేశిగన్. ఈ స్వామివారి వద్దనే తాళ్లపాక అన్నమాచార్యుల వారు శిష్యరికం చేసి 32,000 సంకీర్తనలు రచించడానికి కారణం కూడా 32 నృసింహ బీజాక్షరాలే. అంతకన్నా గొప్ప విషయం ఏమంటే తన సమకాలికులలో ఒకరిపైన ఎవరిపైనైనా అన్నమాచార్యుల కీర్తన రచించి ఉన్నారు అంటే అది కేవలం అహోబిలమఠ స్థాపనాచార్యులైనటువంటి ఆదివన్ షఠగోప యతీంద్ర మహాదేశిగన్. ఇందాక యాదృచ్ఛికమో దైవాధీనమో స్వామివారు ఆ దివ్య పరంపరలో సాక్షాత్ ఆదివన్ షఠగోప స్వామి యొక్క దివ్య పరంపరలో వచ్చిన వారు నేటి ప్రస్తుత 46వ పీఠాధిపతి. గజేంద్ర మోక్ష సమయంలో ఆ ఏనుగు ఆదిమూలమే అని అరిచినప్పుడు ఎవరైతే పరతత్వమో ఆ పరతత్వం రావాలి అని చెబితే వెంటనే భగవంతుడు విష్ణుమూర్తి వస్తే నువ్వే పరతత్వం నేను ఎలా నిర్ధారించాలి అంటే ఎదుగో చూడు నేను గరుడ్పంతుని పైన ఉన్నాను అని చెబితేనే గరుడ్పంత్ ఆ గజేంద్రుడు నమ్మాడంట. ఇది చరిత్ర. అంటే వేదాత్మ విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహిని అన్నట్లు వేదాత్మ గరుడ్పంతుడు వేదస్వరూపం, వేదంలో చెప్పబడినటువంటి దైవమే పరతత్వం. ఆ విధంగా వేదములను చూపించబడినటువంటి దైవం అహోబిల నృసింహస్వామి. అహోబిలానికి గరుడాద్రి వేదాద్రి అని పేరు. ఆ గరుడాద్రి యొక్క పర్వతం పైన ఏం చేస్తున్న స్వామి గరుడ్పంతుడు. ఈ యొక్క ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిందో ఆ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పుడు ధార్మిక విషయాలు కూడా భక్తులందరికీ తెలియజేయాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. ఈ పీఠాధిపతుల వారి యొక్క పాద సరోవరముల ద్వారా అహోబిల నృసింహస్వామిని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. అహోబిల గుహావాసవాసోల్లాసితవాసినే అస్తు లక్ష్మీ నృసింహాయ నిత్యశ్రీర్నిత్యమంగళం శ్రీషఠార్యతీంద్రాది యోగి హృత్పద్మభానవే సర్వత్ర పరిపూర్ణాయ అహోబిలేషాయ మంగళం. అహోబిలే శ్రీ నృసింహ ప్రేషమంత్రం స్వయం దదౌ యోగి రూపేణ యస్యాస్మై షఠగోపాయ మంగళం. అహోబిల మఠాస్థానే నిర్మాత్రే చు సుయోగినే ఆదివన్ షఠగోపాయ సదా భవతు మంగళం. సాక్షాత్తు నృసింహుని వద్దనే సన్యాసాన్ని స్వీకరించిన ఆదివన్ షఠగోపయతి అహోబుల మఠ స్థాపనాచార్యుడు తరతమ భావం పాటించక సకల ప్రాణికోటికి వైష్ణవాన్ని అనుగ్రహించిన శిష్య సులభుడతడు. అజ్ఞానాంధకారంలో మునిగిన జీవులకు జ్ఞానజ్యోతిని ప్రసాదించి భవసాగరం దాటడానికి తానొక నావలా నిలిచిన ఈ దొరముని లైట్ బంద్ చేయండి. ఆ లైట్ బంద్ చేయి అన్న. చూడుడి సులభుడు హరి తోడు నీడయగు దొరముని ఇతడు చూడుడి దరికి
సులభుడు హరితోడు నీడయగు దొరముని ఇతడు చూడుదరికి సులభుడు. వేరే ఉన్నది నేను ఇక్కడ ఉంటాను. కైవల్యమునకు కనకపు తాపల త్రోవై శ్రుతులకు తుది పదమై కైవల్యమునకు కనకపు తాపల త్రోవై శ్రుతులకు తుది పదమై పావన భువియున్నాడిదే ఇతడు చూడు దరికి సులభుడు. కరుణానిధి రంగపతికి కాంచి వరుణకు వేంకటగిరిపతికి కరుణానిధి రంగపతికి కాంచి వరుణకు వేంకటగిరిపతికి నిరతిన హోబల మృగేశరికి తత్పరుడగు షఠ గోపముని ఇతడు చూడు దరికి సులభుడు హరితోడు నీడయగు దొరముని ఇతడు చూడు దరికి సులభుడు. సాక్షాత్తు ఋషిముని వద్దనే సన్యాసాన్ని స్వీకరించిన ఆదివన శఠకోపయతి అహోబుల మఠ స్థాపనాచార్యుడు తరతమ భావం పాటించక సకల ప్రాణికోటికి వైష్ణవాన్ని అనుగ్రహించిన శిష్య సులభుడతడు. అజ్ఞానాంధకారంలో మునిగిన జీవులకు జ్ఞానజ్యోతిని ప్రసాదించి భవసాగరం దాటడానికి తానొక నావలా నిలిచిన ఈ దొరముని అన్నమాచార్యునికి పరమాచార్యుడు. చూడుడిందరికి సులభుడు చూడుడిందరికి సులభుడు చూడుడిందరికి సులభుడు హరి. అదిగో తిరుమల కొండ, వేదాలే శిలలైన కొండ, పుణ్యరాసులే ఏరులై ప్రవకించిన కొండ, అది శ్రీనివాసుని కొండ. ఆదిశేషుల వారు దక్షిణ భారత సౌభాగ్యానికి మురిసి కాబోలు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నరసింహుడు, తోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారు. తిరుమల, అహోబిల, శ్రీశైలాలు స్వయం వ్యక్త క్షేత్రాలు. సంకీర్తనాచార్యుని స్వరలహరులు సప్తగిరులు దొరలి గరుడాచల నరహరి పదాలను అభిషేకించాయి. అహోబిలే గారుడ శైల మధ్యే కృపావశా కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామ భాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. లక్ష్మీ నృసింహం శరణం. లక్ష్మీ నృసింహుడు అవతరించిన అహోబుల క్షేత్రాన్ని స్మరించడం, దర్శించడం మన పురాకృత పుణ్యం. అనిశము తలచరు అహోబలం
అనంత ఫలదం బహోబలం. శముతలచరు అహోబలం. లక్ష్మీ నృసింహుడు అవతరించిన అహోబుల క్షేత్రాన్ని స్మరించడం, దర్శించడం మన పురాకృత పుణ్యం. అనిశముతల చరు అహోబలం, అనంత ఫలదం బహోబలం. అనిశముతల చరు అహోబలం, అనంత ఫలదం బహోబలం. అనిశముతల చరు అహోబలం. అనిశముతల చరు అహోబలం.